ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఇరవై నాలుగు గంటల జనతా కర్ఫ్యూలో జిల్లాలోని ప్రజలంతా పాల్గొనాలి. కరోనా వైరస్ ను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పిలుపు. జనతా కర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి. కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొనాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయకుమార్ రెడ్డితో కలిసి మాట్లాడారు. జనతా కర్ఫ్యూ నుండి కొన్ని అత్యవసర సర్వీసులను మినహాయించినట్లు తెలిపారు. జిల్లాలో కరోనా వ్యాధిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి నివారణ సాధ్యమని, అలాగే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా దీనిని అరికట్టవచ్చునని కలెక్టర్ తెలిపారు. 24 గంటల జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆమె కోరారు. కృత్రిమమైన స్కేసిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి, సో దీనికి మనం ఏం చెప్తున్నామంటే సింప్టమ్, దీన్ని అందరు కలిసి అరికట్టుకోవాలి. అండ్ ఇది ఒకటి దీంట్లో మనకి స్టేట్ నుంచి అంటే చాలా మా ట్రైన్ కానీ బై రోడ్ కానీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మనకందరికీ తెలుసు ఈ COVID-19 వైరస్ ఒక స్ప్రెడ్ని ఎలా అరికట్టాలి అని మన కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము, అధికారులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంత సీరియస్గా దీన్ని తీసుకుంటున్నారు అనేది. సో దీంట్లో భాగంగానే మనం నిన్న కూడా మీకు అందరికీ చెప్పాము, మన అంటే మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అప్పీల్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మన గౌరవ ప్రధానమంత్రి వారు ఇచ్చిన ఒక కాల్ ఏముంది, రేపు జనతా కర్ఫ్యూ మనం అందరూ వాలంటరీగా ముందుకు రావాలి, చేయాలి అనే దాని మీద మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏదంటే దేశవ్యాప్తంగా కూడా మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు జనతా కర్ఫ్యూ చేయాలని ఉంది. కానీ మన రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం 14 గంటలు కాదు 24 గంటలు ఈ యొక్క జనతా కర్ఫ్యూని మనం పాటిస్తాము, అబ్జర్వ్ చేస్తాము అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు 22వ తారీఖు మార్నింగ్ 6 నుంచి 23వ తారీఖు మార్నింగ్ 6 వరకు అంటే 24 అవర్స్ కూడా మన జిల్లాలో మనము ఈ జనతా కర్ఫ్యూని అంటే ప్రతి ఒక్కరిని కోరుతున్నాము, ప్రతి ఒక్కరు వాలంటరీగా రావాలి, ముందుకు రావాలి, దీన్ని పాటించాలని కోరుతున్నాము. అలాగే మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ పెంచడము, మోటివేషన్ ఇవ్వడము, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద్వారా అంటే సర్పంచెస్ అనండి, కౌన్సిలర్స్ అనండి, వీళ్ళ ద్వారా, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా, సో ప్రజలకి కూడా ఈ అవగాహన పెంచే పాటు మోటివేషన్ కూడా మనం పెంచుతున్నాము. సో ఇదండి, దీంతో పాటు మనము రేపు ఈవినింగ్ ఒక సైరన్ కూడా పెడతాం 5 o'clock అంటే మనం అందరూ బాల్కనీ, వాళ్ళు అపార్ట్మెంట్ ఉంటే బాల్కనీలో వచ్చేసి లేదా వాళ్ళ డోర్ స్టెప్కి వచ్చేసి అంటే మనము దేశంతో ఈ సాలిడారిటీ మనము ఎక్స్ప్రెస్ చేసే దాంతోపాటు ఈ యొక్క కరోనా వైరస్ని కూడా మనం అందరు కలిసి అరిగడతాము అనే ఒక సాలిడారిటీ చూపించడానికి కూడా అందరూ ముందుకు వచ్చేసి క్లాప్స్ వేయడము ఇలాంటివి కూడా మనము ఈవినింగ్ 5 o'clockకి అందరూ కలిసి మనం చేసేద్దాము. అలాగే దీంట్లో ఏదంటే ఈ 24 గంటల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమున్నాయి అంటే మిల్క్ అనండి లేదా కూరగాయలు, మెడికల్ షాప్స్ ఇలాంటివి మాత్రమే ఓపెన్ ఉంటాయి, మిగిలినవన్నీ మనం అందరు కలిసి బంద్ చేసుకోవాలి అంటే వాలంటరీగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. సో అలాగే బస్సెస్ కానీ
లేదా ఈ లారీ ఓనర్స్ డ్రైవర్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనండి ప్రతిదీ కూడా రేపు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి మనం ఇది ఒక రోజు 24 గంటలు ఇది పాటిస్తే అంటే ఇది మనం జనరల్గా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అలాగే ప్రికాషన్స్ ఇవి రెండే రెండు మార్గాలు అని చెప్తున్నాము. కానీ దాంతోపాటు మనము ఏదంటే ప్రికాషన్స్ అలాగే ప్రిపేర్నెస్ ఈ రెండు మాత్రమే మనం కరోనా వైరస్ నుంచి మనం అందరినీ కాపాడుతుంది. కాబట్టి రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం ఇద్దరూ కలిసి ఇది పాటించాలని కోరుతున్నాము. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా టీమ్స్ అన్ని పెట్టేసి ఈ సర్వేలెన్స్ టీమ్స్ అని పెట్టాం కాబట్టి మనకి అక్కడ నుంచి అంటే లోకల్ టీమ్స్ నుంచి మనం కలెక్ట్ చేసింది 70 మంది ఉన్నారు, రెండు కలిపి 110. సో వీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర మల్టీడిసిప్లినరీ టీమ్స్ ఉన్నాయి, హెల్త్ పోలీస్ అలాగే రెవెన్యూ. ఈ టీం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేసి ఆ పర్సన్కి కూడా కౌన్సిలింగ్, ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ప్లస్ నేబర్ వాళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిది కూడా అంటే సెల్ఫ్ క్వారంటైన్ ఉండాలి. కొన్నివేళ ఎక్కడైనా వాళ్ళు ఏదైనా వైలేట్ చేయడానికి ప్రయత్నిస్తే నేబర్హుడ్ కూడా చాలా కాషియస్గా కేర్ఫుల్గా ఉంటే అలాంటి దగ్గర కూడా మనకి సమాచారం వస్తుంది. కాబట్టి సో ఈ దీంట్లో ఇప్పుడు దాకా 78 మెంబర్స్ ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్నారు. దాంట్లో అరౌండ్ దాదాపు 17 మెంబర్స్ వాళ్ళకి 14 డేస్ కంప్లీట్ అయింది. మిగిలిన వాళ్ళందరిది కూడా ఈ రోజు అందరూ విజిట్ చేస్తున్నారు. సో ఆల్ 110 బై టు నైట్ అందరిది విజిట్ అవుతుంది. అలాగే ఒక్కొక్కరిది ఒక రకంగా డేట్ ఉంటుంది. 14 డేస్ క్వారంటైన్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ మీద ఇక్కడ మనం స్టాంప్ వేస్తున్నాం ఇండెలిబల్ లింక్తో. ఆల్రెడీ స్టాంప్స్ అన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టీమ్స్ అన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం దీని గురించి. అన్ని ఫంక్షన్ హాల్స్ కూడా బందే చేయాలి. మ్యారేజెస్ ఆల్రెడీ ముందు ఫిక్స్ ఉంటేనే అది 200 మెంబర్స్ కన్నా ఎక్కువ అటెండ్ కావద్దు అని చెప్తున్నాం మన ఫంక్షన్ హాల్స్లో. కానీ చాలా ప్లేసెస్లో విలేజెస్లో వాళ్ళ ఇంటి దగ్గర మ్యారేజెస్ ఉన్నాయి మేడం. అన్ని వాటి గురించి కూడా నేను ఈరోజు మా ఎస్ఎస్తో డిస్కస్ చేసి పోయి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ లిమిటెడ్ పీపుల్ అటెండ్ అయ్యేటట్టుగా మ్యారేజెస్కి వాళ్ళు చెప్పినాం. అది కూడా పబ్లిక్ దీన్ని గుర్తించి ఎక్కువ మంది మ్యారేజ్ పోకుండా ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ అటెండ్ కావాలని కోరుతున్నాము. రిమైనింగ్ ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫంక్షన్ని జరగడానికి లేదు. ఎవరైనా వైలేట్ చేసి జరిగితే మాత్రం వాటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. మేము ఆల్రెడీ 3 మా దృష్టికి వచ్చినాయి, దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. తర్వాత ఈ బంద్ అనేది రేపు ఈ కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ అనేది స్వచ్ఛందంగా చేయాల్సింది. ఎవరు బలవంతం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ప్రజల భద్రత రోడ్డు మీద మా వెహికల్స్ తిరుగుతుంటే కానీ పబ్లిక్ మాత్రం వాళ్ళంతా వాళ్ళే బంద్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని కోరుతున్నాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని దేశంలో అరికట్టే లక్ష్యంతో ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేయాలని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు కోరారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు ఇంటికే పరిమితం కావాలని, బయటకు వెళ్లవద్దని ఎమ్మెల్యే కోరారు. కరోనా వ్యాధి నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని కోరారు. తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ వ్యాధి తగ్గించడానికి, వ్యాధి మరొకరు సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రపంచ దేశాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు గుమిగూడే ప్రాంతం అనుకోండి, ఎక్కువ మందిని గ్యాదర్ చేసే కార్యక్రమం అనుకోండి, 10 మందితోటి కలిసి తిరిగే కార్యక్రమం అనుకోండి, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, హోటళ్ళల్లో, బార్లల్లో మరి అందరూ గుమిగూడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందని పెద్దెత్తున భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యరీత్యా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దాని నివారణ కోసం ఏదైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు కూడా ఎదుర్కోవడానికి తీవ్రంగా మన ప్రయత్నం చేస్తుంది, అరికట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండవలసిన బాధ్యత మన ప్రభుత్వం. వ్యాధి ఏ రకంగా వ్యాప్తి చెందుతుందని పెద్ద ఎత్తున టీవీలలో, పోస్టర్లలో, బ్యానర్లతోటి ప్రచారం చేస్తున్నప్పటికీ దాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరితో ఉంటుంది. నాకేమి కాదనే ధీమతోటి వలుపోయేవలసి ఉంటుంది. ఆహార పద్ధతులు అనుకోండి, తినే పద్ధతులు అనుకోండి, బయట తినే ఆహారం అనుకోండి, ఇతరులతో కలిసిమెలిసి తిరిగే కార్యక్రమం అనుకోండి, ఏ కాస్త మనకు వ్యాధి సోకినా ఇమ్మీడియట్గా మనం
అనే ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోయి తక్షణమే మనం చికిత్స చేసుకొని దాని న్యాయం కోసం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. ఈ నేపథ్యంలోనే జన సందేహం మరి ఎక్కువ ఉండద్దు అనేది ఎన్నో నియంత్రణలు ఒక దిక్కు ప్రపంచ దేశం వచ్చే హెలికాప్టర్స్ అనుకోండి, కొన్ని సందర్భాలు ట్రైన్స్ అనుకోండి, ఈ బస్సెస్ అనుకోండి, ఇవన్నీ ఆయా ప్రభుత్వాలు ప్రపంచ దేశాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఉద్దేశం మళ్ళా అదేదో మనకు ఇబ్బంది కలుగుతుంది కాదు, కానీ ముందు జాగ్రత్త కోసం కొన్ని రోజులు మనం నిశ్శబ్దంగా జన సమూహం లేని ప్రాంతంలో ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తే ఇది ఎక్కువ సోకదు, ఎక్కువ మందికి ఇలాంటి బీమా రాకపోవచ్చు అనే ఆలోచనతోటి ఒకటికు భారత ప్రధాని గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం మన ఇళ్ళల్లోనే ఉంటే బాగుంటుంది అని ఒక కార్యక్రమం పెట్టారు. అది ఆదివారం నాడు కార్యక్రమం పెట్టారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పూర్తి మద్దతు పూర్తి సహకారం తెలిపే సందర్భాలు ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనంతా మనమే దాన్ని నిర్ణయం చేసుకోండి. రేపు ఎవ్వరు కూడా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా ఎమర్జెన్సీ ఒక ఆరోగ్య రీత్య తప్ప మరో దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో బయట కనపడుకుంటుంటే బాగుంటుందని ఇలా మనిషి కావాల్సింది రెండే రెండు, ఆహారము శుభ్రమైన ఆహారం వైద్యం ఈ రెండు మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. రెండింటి మీద ప్రత్యేక కేర్ తీసుకోవాలి. వైద్య రీత్యా ఏదైనా కాస్త ఇబ్బంది కలిగితే ఇమీడియట్ తక్షణమే మనం ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చూసుకోవాల్సిన బాధ్యత. ఆహారం కూడా మనం సరైన ఆహారము తినే కార్యక్రమం ఈ రెండు మనం జాగ్రత్త చూసుకోవాలి. మరి ఈ సందర్భంలో ఈ నిజవర్గ ప్రజలకు అనుకోండి, జిల్లా ప్రజలకు అనుకోండి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపును 100% మన నియోజకవర్గంలో మన జిల్లాలో అమలు చేయాలని నేను ప్రతి ఒక్కరిని మరి కోరుకుంటున్నా. కోరుకోవడమే కాదు నాకు భగవంతుని కోరదల్ల మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన దేశంలో కానీ ఇది ఇప్పటితో ఆగాలి. ఇదే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఏ దేశాలు కూడా ఎక్కువ ఉందో అక్కడ కూడా పూర్తి తగ్గుముఖం పట్టే దిశగా పెద్ద ఎత్తున ఇంకా రీసెర్చ్ చేసి దీనికి సరిపడు మందులు కూడా మనం కనుక్కొని ఏదన్నా అక్కడక్కడ బీమారు పడితే అది దాని నివారణ కూడా మరి మెడిసిన్ మరి తయారు చేయడానికి శాస్త్రజ్ఞులు సైంటిస్టులు కెమికల్ సంబంధించిన శాస్త్రవేత్తలు అంతా దాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ప్రపంచ దేశాలు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు రేపు 100% ఇళ్ళలో ఉంటారు నమ్మకం విశ్వాసంతో నేను పత్రిక ద్వారా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా నేను ఇచ్చేయడం జరుగుతుంది. నేను మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రెస్ ఎలక్ట్రిక్ మీడియాకు ప్రత్యేకంగా చెప్పగలను మీ సహకారం వల్ల 100% విజయవంతం. మంచిర్యాల మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని 100 ఫీట్ల రోడ్లో శుక్రవారం రాత్రి మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరంతా సమీప ఇళ్లలోకి చేరి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. దాదాపు గంటపాటు నీరంతా రోడ్డు పక్కన ఉన్న నివాసాలతో పాటు రోడ్డు ప్రవహించింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంట్లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక కౌన్సిలర్ మోతే సుజాత అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నీరు రాకుండా చర్యలు తీసుకున్నారు. కాగా మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిన ప్రదేశాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మోతే సుజాత ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాసిరకం పైపులు వేయడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రపంచ దేశాల్లో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల హైటెక్ సిటీ, శ్రీకృష్ణ సాయి వెల్నెస్ హోమియోపతి హాస్పిటల్ సంయుక్తంగా మంచిర్యాల పట్టణంలోని శనివారం 29వ వార్డు పరిధి జాఫర్ నగర్లో వివేకవర్ధిని డిగ్రీ పీజీ కాలేజ్ ప్రాంగణంలో కరోనా వైరస్ నివారణకు డాక్టర్ కె కృష్ణ సహకారంతో ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ హైటెక్ సిటీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, డాక్టర్ కె కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, సభ్యులు జ్ఞాని, కాలనీవాసులు సాజిద్, సురేష్, శైలేందర్, మనోహర్, గజానంద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ వ్యాధి అనేది తీవ్రంగా రోజురోజుకు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మన భారతదేశం స్టేజ్ 2లో ఉంది. ఇది స్టేజ్ 3లోకి వెళ్లకుండా మనమందరం నివారించాలి. అందులో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో ఇక్కడ అవగాహన కార్యక్రమంతో పాటు హోమియోపతి మందు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనే మందును ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యలే దీనికి ఉత్తమం. ఈ కరోనా వైరస్ వ్యాధి అనేది తీవ్రమైన దగ్గు, జ్వరము, తలనొప్పి, తర్వాత శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఎందుకంటే అతి జ్వరము, అతి దగ్గు కంటిన్యూస్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వ్యాధి, ఆ కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ సంబంధించి టెస్ట్లు అనేది చేసుకోవాలి. ముఖ్యంగా దీన్ని మనము వీలైనంత వరకు సోషల్ ఐసోలేషన్, తర్వాత సోషల్ డిస్టెన్స్, తర్వాత ఒంటరిగా ఉండడము, ఎవరిని ముట్టుకోకుండా ఉంటూ మనం ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. ఈ వైరస్ వ్యాధి అనేది గాల్లో ఒక 14 గంటలు అట్లా ఉంటుంది. కాబట్టి రేపు మన మోదీ గారు చెప్పినట్టు జనతా కర్ఫ్యూని కూడా అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించి కంపల్సరీగా పాటించాలి. ఫ్యాన్స్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. రెండు చేతులు ఫస్ట్ స్టెప్, రెండు చేతులు చేయాలి. తర్వాత ఎడమ చేతిపై కుడి చేతి పెట్టి వేళ్ళ సందులో రుద్దుతో కడగాలి, సబ్బుగానే శానిటైజ్ తోటి. తర్వాత మూడో స్టెప్ కుడి చేతిపై ఇచ్చేయాలి. నాలుగో స్టెప్ ఏంటంటే రెండు చేతి వేళ్ళ సందుల్లో కూడా జాగ్రత్తగా కడగాలి. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్, తర్వాత రైట్ హ్యాండ్ థంబ్, తర్వాత ఈ రెండు చేతులతో పాటు ఆర్మ్స్ వరకు మనం ఖచ్చితంగా కడగాలి. అంతేకాకుండా ఈ కుడి చేతి వేళ్ళని, గోరి వేళ్లను ఎడమ చేతిలో పెట్టి ఎడమ చేతి వేళ్లను, ఇది కూడా గోళ్ళలో ఇరికే ఎక్కువగా వైరస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవాలి. కనీసం 20 సెకండ్ల కంటే ఎక్కువనే కడగాలి, కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల హైటెక్ సిటీ మరియు శ్రీ కృష్ణసాయి వెల్నెస్ హోమియో హాస్పిటల్ సంయుక్తంగా మంచిర్యాల పట్టణంలోని 29వ వార్డు అయినటువంటి జాఫర్ నగర్లో డాక్టర్ కృష్ణ సార్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా హోమియో మందులు కరోనా వైరస్ నివారణ కోసం ఉచితంగా అందించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కరోనా అనే వ్యాధితోటి చాలా బాధపడుతూ, చాలా మరణాలు సంభవిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ని మన దేశంలో ఇప్పటికీ తక్కువగానే ఉంది. దాన్ని మొత్తం కూడా మనం రాకుండా ఇప్పటి నుంచే మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటే మన దేశం ఈ కరోనా బారి నుంచి వెళ్ళి రక్షించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడే మనకి సార్, డాక్టర్ సాబ్ మొత్తం కూడా దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని నెగ్లెన్సీ చేయకుండా, ఏదో ఈజీగా తీసుకోకుండా, తప్పకుండా ఇదొక భయంకరమైన వ్యాధిగా ముదరకముందే మనందరం కూడా దాన్ని నివారించక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రేపు ఏదైతే దేశం మొత్తం కూడా జనతా కర్ఫ్యూతోటి
ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లోనే ఉండి ఈ యొక్క వైరస్ని ఎంతో అంత వ్యాధిని నివారించడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్తూ వారికి రేపటి ఏవైనా పనులుంటే అవన్నీ కూడా ఈరోజే ముగించుకొని రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి రావద్దని మంచిర్యాల పట్టణ ప్రజల్ని మరియు 29వ వార్డు ప్రజలందరికీ కూడా చేతులెచ్చి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం. దయచేసి ఇళ్ల నుంచి బయటికి రాకండి రేపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు. అందరం కూడా ఈ కరోనా వ్యాధిని పాల్పడకుండా మనం కాపాడుకుంటూ మిగతా వారిని కూడా కాపాడే విధంగా మనం అందరం కూడా పాటుపడదామని సెలవు తీసుకుంటాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అన్ని శాఖల అధికారులతో శనివారం లక్ష్మీపేట మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యాప్తి చెందకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ను ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా దవాఖానకు వెళ్లాలని సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని, పెళ్లి, ఇతర శుభకార్యాలు, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఈ నెల 22న చేపట్టనున్న జనతా కర్ఫ్యూకు పట్టణంలోని ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ త్రయంబకేశ్వరరావు, సిఐ నారాయణ నాయక్, ఎస్ఐ దత్తాత్రి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో రకాల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం కూడా అందరికీ తెలియపరచాలా, ప్రచారం చేయాలనే విధంగా మా మున్సిపల్ ఆఫీస్ ఒక వెహికల్ 2 వెహికల్ పెట్టి ప్రచారం చేయడం జరుగుతుంది. కరోనా గురించి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రచారంలో భాగంగా మరి లక్ష్మీపేటలో కానీ మండల పరిధిలో కానీ ప్రజలు అస్వస్థం కావాలని, ముందుగా రేపు రాబోయే సండే నాడు కూడా బజార్ పూర్తిగా బంద్ కావడం, మరి మా వ్యాపారం కూడా సర్వేషన్ చేసి పూర్తి లక్ష్మీపేట మార్కెట్ బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సొంత లక్ష్మీపేటలో ఆదివారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పూర్తిగా బంద్ చేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ దానికి గాను ఎవరెవరికి నోటీసులు గారు, మా కమిషనర్ గారు, మా మున్సిపల్ తరఫున నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కళ్యాణ మండపాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ 31 తారీఖు లోపల ఏమైనా ఫిక్స్ అయిన ఉంటే, ఏదైతే కంపల్సరీ అనుకునే విధంగా ఉంటే 200 లోపు మంది ఎవరైనా దగ్గర వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దానికంటే ఎక్కువ ఉండదు. అదేవిధంగా ప్రతి ఏదైతే కళ్యాణ మండపాలు కానీ మన టెంపుల్స్ కానీ, అదేవిధంగా ముస్లింస్ ఉన్న దర్గాలు కానీ, అదేవిధంగా క్రిస్టియన్స్ వాళ్ళ ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా ఏదైతే మండపాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా ఎవరు కూడా లక్ష్మీపేట ముఖ్యమంత్రి కాదు, మొత్తం లక్ష్మీపేట మండలం పూర్తిగా అందరూ సహకరించాలని, ఎక్కడైతే 10 మంది కూడిక ఉండదు, ఏదైతే సీఏ గారు చెప్పాలో శుభ్రంగా చేతులు ఉండాలా, చెప్పులో శుద్ధ చేతులు పెట్టుకోవాలా, ఏ విధంగానైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ పాటించాలా. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ ఏది ఉందో ఇది దినదిన ప్రపంచ దేశాల్లో బాగా డెవలప్ అయ్యి ఇది బాగా విజృంభిస్తుంది కాబట్టి మన కంట్రీలో అది లేదు. ఏదైతే ఉందో ఇప్పుడు మనం బయట దేశం నుంచి వచ్చేవాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాప్తి చెంది తప్ప మన దగ్గర అయితే లేదు. కాబట్టి మనం అది రాకుండా మనం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరూ కూడా పబ్లిక్ అందరూ మనం ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, దాంతోపాటు పరిశుభ్రత అనేది పాటించాలి. మెయిన్గా పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎవరు కూడా మరవకూడదు. భోజనం చేసే ముందు, భోజనం తర్వాత కూడా, తర్వాత రోజు డైలీ ఒక 10-20 టైమ్స్ ఈ చేతులు కడుక్కోవడము, ముఖం కడుక్కోవడము, తర్వాత కాలు కడుక్కోవడము, తర్వాత ఈ డ్రెస్సులు కూడా మధ్య పిండుకున్న డ్రెస్సులు వేసుకోవడము, ఇదంతా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనం దీన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయవచ్చు. దీనికి మందు లేదు. అట్లా అని చెప్పి మనం ఎవరు కూడా ప్యానిక్ భయభ్రాంతులకు ఎవరు గురి కావద్దు. మన దగ్గర లేదు అది. కాకపోతే ఏంటంటే రాకుండా ఉండడానికి మనం కొన్ని ముందు జాగ్రత్త చర్యల భాగంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు అండ్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ మేడం అండ్ మా ఎస్ఐ గారు, ప్లస్ మన మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏం చేద్దామని చెప్పి దాని మీద కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక పబ్లిక్ అందరూ కూడా ప్రతి తర్వాత సర్పంచ్ అందరికీ మా మనవి ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా మన వేరే దేశాల్లో ఉంటున్నారు, అక్కడ జీవనోపాధి కోసం పోయి వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఈ భయానికి వచ్చేస్తారు. కాబట్టి మనం చెప్పకుండా మాకు తెలియకుండానే వాళ్ళు ఊళ్ళో ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వచ్చే ముందు చెక్ చేసుకుని వస్తారు, వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవడం మంచిది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా శాఖ గ్రామ గ్రామాన దండోరా వేయించడం జరిగింది. ప్రజలందరూ వాళ్ళ ఇండివిజువల్
అలా ఇళ్లలోనే పూజా కార్యక్రమాలు ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే తక్కువ స్థాయి మందితో ఇంట్లోనే ప్రతిదాన్ని చేసుకోవడం ఉంటుందని సూచించలేదు. అలాగే దుబాయ్ నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్గా నిర్బంధం స్వీయ నిర్బంధాన్ని వేసుకొని వాళ్ళు ఒక 20 డేస్ తర్వాత కానీ బయట చూడడమేనని అలాగే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు 21st డేలు సారీ ఫంక్షన్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ ఇవి ఏవైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకోవాలని చూడడం. ఆదివారం జరగనున్న జనతా కర్ఫ్యూలో ప్రజలు వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ అలీఖాన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకలదాసు, రామడుగు లక్ష్మణ్ కోరారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం ప్రకటించినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, పేద ప్రజలకు, చిరు వ్యాపారులకు, సంఘటిత అసంఘటిత కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, దేవి పోచన్న, బియాల రాజేష్, చాడ మహేందర్ రెడ్డి, కుంచాల శంకరయ్య, సిపిఐ నాయకులు నర్సయ్య, నరసింగరావు, సిరికొండ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. మీద సహాయసహకారాలు అందిస్తూ తెలియడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు కమ్యూనిస్టు పార్టీకి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య ప్రజలు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా 14 గంటలు ఖచ్చితంగా బంద్ను పాటించాలని, కర్ఫ్యూను పాటించాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమ దృష్ట్యా ఈ యొక్క నిర్ణయం జరిగే మంచి నిర్ణయమని మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే కరోనా వైరస్ యొక్క సర్ఫేస్లో కానీ ఎక్కడైనా భూమి మీద కరోనా వైరస్ పడితే దాని జీవిత టైం 12 గంటలు. మనము రేపు పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఏదైతే కర్ఫ్యూలో ఉంటామో ఈ 14 గంటలు మనం ఈ కర్ఫ్యూలో ఉంటే ఈ యొక్క వైరస్ యొక్క ఎక్స్పైరేషన్ యొక్క చైన్ను మనం బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని ఈ రేపు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చిన పిలుపును, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును మనం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము పూర్తి సహాయసహకారాలు అందిస్తూ ప్రజలకు మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రేపు దేశవ్యాప్తంగా స్వీయ కర్ఫ్యూ ఏదైతే జనతా కర్ఫ్యూను ఈరోజు మనం రేపు నుండి చేయబోతా ఉన్నామో దాంట్లో అందరూ ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా స్వీయ కర్ఫ్యూలో పాల్గొనాల్సిందిగా కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఏఐటీయూసీ తరఫున ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని ఉపయోగకరమైనటువంటి నిధుల్ని కేటాయించి ఈరోజు 20 రూపాయలకే భోజనం అని కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, అదేవిధంగా ఈ మహమ్మారిని పాల్గొనడానికి కావలసినటువంటి చర్యలకు సంబంధించినటువంటి వాటి విషయాలలో కొత్త బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాంటి వైపున అడుగులు వేయకుండా ఈరోజు చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని పారద్రోణం కోసం ఈరోజు కొత్త బడ్జెట్ను కూడా కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నిర్మాణం విషయంలో గ్రామస్తుల అభ్యంతరాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి పంచాయతీ ఆవరణలో బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. శ్మశాన వాటిక నిర్మిస్తున్న 61వ సర్వే నెంబర్ భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించడంతో పనులు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఎవరికైనా ఈ స్థలంపై అభ్యంతరాలుంటే 2 రోజుల్లో వారి దగ్గర ఉన్న ధృవీకరణ పత్రాలతో జిల్లా పాలనాధికారిని కలిసి అందజేయాలని సూచించారు. సోమవారంలోగా భూమికి సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోతే నిర్మాణ పనులు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ఈ నిర్మాణాలను ఎవరైనా కూల్చివేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఏఈ శృతి, సర్పంచ్ కారుకురి శిరీష, ఎంపీటీసీ కల్లు దావీదు, ఏపీఓ వెంకటరమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామంలో శ్మశాన వాటిని కొంతమంది కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది, కొంత కూల్చడం కూడా జరిగింది. దీనిపైన గ్రామ సభ్యులకి సమస్య, ఏదైనా ఆబ్జెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సమస్యని, వాళ్ళ ఆబ్జెక్షన్ని కలెక్టర్ మేడం గుర్తు తీసుకురండి. లేకపోతే ఎక్కడైతే రెవెన్యూ వాళ్ళ భూమిని ఇమ్మీడియట్గా వర్క్ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తామని నిర్ణయించడం జరిగింది. కనుక ఆబ్జెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ల్యాండ్ పైన ఇలాంటి హక్కులు గిట్టా ఉంటే కలెక్టర్ మేడం ఇచ్చి వెంటనే పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కోరుతున్నాం. ఆల్రెడీ రెవెన్యూ ల్యాండ్ ఎంఆర్ఓ పంచనామా ద్వారానే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి పట్టాదారుడు ఏదో హైకోర్టులకు వేయడం అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పట్టాదారుడు హైకోర్టులో ఏదైనా ఉంటే పేపర్స్ తోని ఇంకా 2 రోజులు మనం టైం ఇచ్చినాం. ఓకే, ఇక్కడ పోయి మన కలెక్టర్ మేడం మంచిర్యాల ఉంది, ఎంఆర్ఓ మేడం ఇక్కడనే లక్ష్మీపేటలో ఉంది. ఏ ల్యాండ్ ఉన్నా ఇంకో 2 రోజుల్లో వాళ్ళ సమస్యను పరిష్కరించుకోండి. ఎందుకంటే మనకు గ్రామానికి ఒక 15 లక్షల రూపాయల వర్క్ వచ్చింది, 12.5 లక్షలు మన శ్మశాన వాటికి, 2.5 లక్షలు డబ్బు ఇవ్వాలి. మన విలేజ్ అభివృద్ధికి అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మందికి వర్షాకాలంలో చనిపోతే అంతిమ క్రియలకు చాలా కష్టమవుతుంది. శ్మశాన వాటిక గురించి లక్ష్మీపూర్ గ్రామంలో డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మేము వర్క్ స్టార్ట్ చేసినాం. 20% వర్క్ అయిపోయిన తర్వాత కొంతమంది అబ్జెక్షన్ చేసి వర్క్ ఆపేసినారు. దాని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు డిఆర్డీ సార్ కూడా వచ్చారు. వర్క్ 3 డేస్ టైం ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళను వెళ్ళి కలెక్టర్ మేడం దగ్గర కలమన్నారు. తర్వాత వాళ్ళు ఏది అబ్జెక్షన్ లేదంటే వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు జారీ. ఈ వర్క్ కోసమని 2 లక్షల ప్రజాధనం వృధా అయింది. దానికోసమని చెప్పి మేము కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్దాం. సంబంధించింది లక్ష్మీపూర్ గ్రామంలో మరి శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ గురించి ఏర్పాట్లకై మనకు సంబంధించిన రెవెన్యూ కానీ ప్రొసీడింగ్ కానీ సంబంధించిన వర్క్ చేయడానికి డాక్యుమెంట్స్ కూడా మాకు వచ్చిన వెంటనే సంబంధించిన లక్ష్మీపూర్లో 2 సార్లు గ్రామసభ నిర్ణయించిన తర్వాతనే సంబంధించిన అధికారులు వచ్చి ముగ్గు వేసిన జరిగిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని కొంతమంది అంటే గుర్తు తెలియనే కాదు, కొంతమంది కవల్చుకుని ఆపాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ముఖ్య ఉద్దేశం మా గ్రామస్తులు అందరూ ఏం చెప్పారంటే గ్రామసభలో 99% అందరూ ఏమన్నారంటే కంపల్సరీ నిర్ణయించాలి. ఎందుకంటే లక్ష్మీపూర్లో దహన కార్యక్రమకైనా డంపింగ్ గడికైనా మాకు ఎటువంటి అవకాశం లేదు, ఇది గొప్ప అవకాశం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం నుంచి, కంపల్సరీ ఇది నిర్మించాలని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా గ్రామసభలో తీర్మానించడం జరిగింది. ఆ విధంగా తీర్మానించిన విధంగానే మేము వర్క్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేసి 20% పూర్తి చేయడం జరిగింది. దాన్ని కొంతమంది పూర్తిగా ధ్వంసం చేసారు. సంబంధించిన మోటార్ కానీ కాంట్రాక్ట్ సంబంధించిన కట్టింది కానీ అదంతా ధ్వంసం చేసింది. తక్షణమే వెంటనే దాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్ లక్ష్మీపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పిటిషన్ ఇచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత మేము ఇంకా ఏమి దానివంటి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మేము గ్రీవెన్స్లో కూడా కలెక్టర్ గారికి రెట్టుగానే ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు బల్లికొండ కృష్ణమూర్తి మృతి తీరని లోటని లక్ష్మీపేట ప్రెస్ క్లబ్ సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు తెలిపారు. ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన పాత్రికేయుడు కృష్ణమూర్తికి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణమూర్తి అందరితో కలిసి ఉండి మంచి పేరు సంపాదించాడని పేర్కొన్నారు. అతని కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు చెట్ల రమేష్, రాజమొగిలి, మధుసూదన్, ముస్తఫా, శ్రీనివాస్, ప్రసన్న, రమేష్, అభి, రాజు, శ్రీనివాస్, సతీష్, సత్యనారాయణ, వినీత్, తిరుపతి, కుమార్, సంతోష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. Audio preview.
తెలంగాణ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ బలికొండ కృష్ణమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిండు. ఆయన లోటు మా జర్నలిస్టు సంఘానికి తీరని లోటు. ఆయన మృతికి సంతాపకంగా ఈరోజు లక్షెట్పేట ప్రెస్ క్లబ్ అండ్ లక్షెట్పేట ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్ పరిధిలోని పాత్రికేయుల అంతా సంతాప సభ ఏర్పాటు చేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం, సీనియర్లు వారి ఆశయాలను వారు అనుకున్న వాటిని సాధించడానికి మేము కృషి చేస్తాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. ప్రెస్ అకాడమీ తరఫున వారికి వచ్చే ఫలాలను అందించడానికి ఇక్కడున్న లక్షెట్పేట ప్రెస్ క్లబ్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్ మీడియా పాత్రికేయులంతా ముందుండి ఆయనకు రావాల్సిన అన్ని ప్రభుత్వ పథకాలను అందేటట్టు మేము ముందుండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీనియర్ పాత్రికేయులు, పూర్ తెలంగాణ ఎడిటర్ పబ్లిషర్ అయినటువంటి బలికొండ కృష్ణమూర్తి గారు మన మధ్యలో ఈరోజు లేకపోవడం నిజంగా శోచనీయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. మిత్రులు ప్రమాదవశాత్తు తీవ్ర గాయాల పాలై మొన్న రాత్రి మృతి చెందిన కారణంగా మన ఆత్మీయులను కోల్పోయినటువంటి బాధలో మనమంతా ఇక్కడ సమావేశమైన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాం. అదేవిధంగా మిత్రులు రమేష్ చెప్పినట్లు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఫలాలు రావాలో ఆయనకు ఆయన కుటుంబానికి అన్నీ వచ్చేలా ఖచ్చితంగా మనమందరం సమైక్యంగా ఉండి వాటిని సాధించుకుంటాం. అదేవిధంగా కృష్ణమూర్తి కుటుంబానికి మన ప్రెస్ క్లబ్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎప్పటికప్పుడు మన తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబానికి బాసడగా నిలవాలని మీ అందరినీ నేను కోరుతున్నా. ఎందుకంటే మన మిత్రుడు పోయినప్పుడు మనమంతా సంఘటితంగా ఆయన వారి కుటుంబానికి బాసడగా ఉండడం అనేటువంటిది నైతిక ధర్మం, దాన్ని అందరం పాటిద్దాం. వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని అందిద్దాం. పవిత్రమైనటువంటి కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరవై నాలుగు గంటల జనతా కర్ఫ్యూలో జిల్లాలోని ప్రజలంతా పాల్గొనాలి. కరోనా వైరస్ ను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పిలుపు. జనతా కర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి. కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.